హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్రాస్ ఐడల్స్ కలెక్షన్ అండి. బ్రాస్ ఐడల్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దియాస్, మంచి మంచి కొత్త కలెక్షన్ అన్నమాట. ఈ బ్రాస్ ఐడల్స్ కూడా మనం రెగ్యులర్గా చూసే బ్రాస్ ఐడల్స్ కాదండి. ఇవేంటంటే కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాయి, అండ్ అట్ ది సేమ్ టైం ఫినిషింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. మనకి నార్మల్గా బ్రాస్ ఐడల్స్ చూస్తే బరువు ఎక్కువగా ఉంటాయి, బట్ ఇవి అంత బరువుగా ఉండవు, చాలా తక్కువ వెయిట్గా ఉంటాయన్నమాట, లైట్ వెయిట్ అనమాట. ఇందులో మోడల్స్ చూస్తే మీరు కూర్మావతారం పైన దీపం వస్తుందన్నమాట, టొటాయిస్ దీపము అలా ఉన్నాయి చిన్న సైజులో. తర్వాత గణపతులు అయితే చాలా ఉన్నాయండి కలెక్షన్, అంటే కమలంలో ఉన్న గణపతి, తర్వాత ఇలా నిద్రిస్తూ ఉన్నట్టుగా ఉన్న గణపతి, తర్వాత సింహాసనం పైన కూర్చున్న గణపతి, అలా చాలా ఉన్నాయి. అలాగే మనకి బాలరాముడిది కూడా ఉందండి, అయోధ్యలో బాలరాముడు ఉన్నారు కదా, సేమ్ అలాంటి ఐడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారం ఉంది, లక్ష్మీదేవి అవతారం ఉంది, అలాగే దుర్గాదేవి అవతారము, వెంకటేశ్వర స్వామి ఐడల్, రాధాకృష్ణుని ఐడల్స్ ఇలా చాలా ఉన్నాయండి. సరస్వతీదేవి ఉంది, పంచముఖి గణపతి ఉన్నారు, లక్ష్మీ గణపతి ఐడల్స్ ఉన్నాయండి, లక్ష్మీ గణపతి సరస్వతి కాంబినేషన్ వచ్చే ఐడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా చాలా కలెక్షన్ ఉందండి. ఈ ఐడల్స్ అయితే మనకి ఇంకా ఎక్కడ నాకు తెలిసి బయట దొరకడం కష్టం. నేను ఆన్లైన్ వెబ్సైట్లో ఒక దానిలో చూశానండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఇక్కడ ఒక దీపం చూపిస్తాను నెక్స్ట్ మీకు, అది ఇక్కడ మనకి 1500 ఉందండి, వాళ్ళు అక్కడ 4500 to 5000 చెప్తున్నారు. అంటే చెప్తున్నాను అనమాట, ప్రైస్ డిఫరెన్స్ అనేది మనకు బయట ఎలా ఉంది అని చెప్పేసి. ఈ ఐడల్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో, అసలు ఎంత బాగా రూపు కూడా చెక్కి ఉందంటే, మనకి నార్మల్ బ్రాస్ ఐడల్స్లో కొంచెం ఫేస్ అనేది వెయిట్ పెరిగి సైజు పెరిగితేనే క్లారిటీ బాగుంటుందండి జనరల్గా. బట్ ఇందులో చిన్న చిన్న విగ్రహాలు కూడా భలే క్లారిటీతో చాలా బాగా ఉన్నాయండి, అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇక లక్ష్మీదేవి చూడండి, నిల్చుని ఉన్నారు లక్ష్మీదేవి, నిల్చుని ఉన్నవి ఉన్నాయి, కూర్చొని ఉన్నవి ఉన్నాయి, విష్ణుమూర్తి నిల్చుని ఉన్నాయి ఉన్నాయి, దుర్గాదేవిది అయితే కూర్చొని ఉన్నవి లేవండి, అమ్మవారు నిల్చొని ఉన్నవే ఉన్నాయన్నమాట. 3650 ఉంది ఆ ఐడల్ వచ్చేసి. మ్యాక్సిమం 4000 to 5000 బిలోనే ఉన్నాయండి. ఈ గణపతి చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే. ప్రైస్ వచ్చేసి 7150 అండి. ఇందులో చిన్న సైజ్ కావాలంటే చిన్నవి ఉన్నాయండి. ఈ విష్ణుమూర్తిని చూసారా, చిన్న సైజ్ అనమాట, 2370. సో మనకి సైజ్ని బట్టి ప్రైజ్ మీకు అందరికీ తెలిసిందే కదా. అలాగే ఈ విష్ణుమూర్తుల్లో సైజెస్ ఉన్నాయి, తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాలలో సైజెస్ ఉన్నాయి, రాధాకృష్ణుల విగ్రహాల్లో సైజెస్ ఉన్నాయి, అండ్ లక్ష్మీ గణపతి సరస్వతి కలిసి వచ్చిన విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. కాంబినేషన్లో తీసుకుంటారు కదా చాలామంది, అలా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఈ దీపం చూడండి, లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి వచ్చారనమాట. 1499 నేను చెప్పింది దీని గురించేనండి. ఇక్కడ ఇది మనకి 1499, దట్టు మంచి సైజ్ అనమాట, పెద్ద సైజు. నేను ఇదే సేమ్ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ పేజ్లో చూశానండి, 4500 అబోవ్ ఉందన్నమాట ప్రైజ్. 4500 to 5500 మధ్యలో ఉంది ప్రైజ్, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ 4500 అబోవ్ ఉందన్నమాట. సో మనకి అలాంటి ఆన్లైన్ స్టోర్లో కంటే ఇలా అగ్రోమెక్ స్టోర్కి వచ్చి తీసుకుంటే మనకి డైరెక్ట్గా చూసి తీసుకున్నట్టు ఉంటుంది, మంచి డిస్కౌంట్స్లో కూడా వస్తాయన్నమాట. ఇక్కడ లక్ష్మీ దీపం ఉంది, తర్వాత గణపతి దీపాలు ఉన్నాయి, చిన్న సైజ్ అన్నమాట ఇవి, 1150 అలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. నేను చెప్పింది ఇదేనండి, లక్ష్మీ గణపతి సరస్వతి దేవుళ్ళు కలిసి ఉన్న ఒకటే విగ్రహం లాగా అనమాట. 2499 అంటే ఎంత రీజనబుల్ ప్రైస్ మీరే చెప్పండి, ఎంత బాగుందో ఆ కార్వింగ్ చూస్తేనే మనకి తీసుకోవాలి అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి బాగా నచ్చిందండి నాకు, 2999 అనమాట. ఇందులో మనకి సైజెస్ ఉన్నాయండి. ఇక్కడ ఈ గణపతి ఏంటంటే నార్మల్గా లోటస్లో కూర్చున్న గణపతి అనమాట, మనకి 1800 చేంజ్ అలా ఉంది. బట్ మీరు ఆ విగ్రహంలో ఆ చెక్కిన విధానం చూస్తే ఎంత క్లారిటీ ఉన్నారో అమ్మవారు చూడండి, లక్ష్మీదేవి. ఆ క్లారిటీ అనేది మొహంలో బాగా వస్తుంది అనమాట, ఎంత చిన్న సైజులో అయినా. మనకి ఇదే చిన్న సైజులో బ్రాస్లో తీసుకుంటే ఫేస్లో ఆ అట్రాక్టివ్నెస్ అనేది తక్కువ ఉంటుంది. అంటే బ్రాస్, ప్యూర్ బ్రాస్
హెవీ ఐటమ్స్ పెద్ద సైజులో చూస్తేనే మనకి రూపు అనేది మనకి క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. చిన్న ఐడల్స్ క్లారిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇవి కంప్లీట్ ప్యూర్ బ్రాసేనండి, బట్ ఇదేదో డిఫరెంట్గా చేసినవి. ఇందులో ఏంటంటే మనకి చిన్న సైజులో కూడా అమ్మవారు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, గణపతి కానివ్వండి, సరస్వతీదేవి కానివ్వండి, వాళ్ళ మొహం అనేది క్లియర్గా చాలా అందంగా నవ్వుతూ ఉన్నట్టు ఉంటాయన్నమాట. బాలరాముడి విగ్రహం అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. 1250 రూపీస్, ఎంత బాగుందో అసలు, మనకి అయోధ్యలో ఉన్నట్టుగానే ఉందన్నమాట. అంత బాగా చెక్కారండి, చాలా చాలా బాగున్నాయి ఐడల్స్ అయితే. మీకు ఎవరికైనా బ్రాస్ ఐడల్స్ రిక్వైర్మెంట్ ఉంటే మట్టుకు ఇవి ట్రై చేయండి, ఇవి అస్సలకే మిస్ అవ్వద్దు. కలెక్షన్ కూడా చాలా ఉంది. మీరు హైదరాబాద్లో ఉంటే మట్టుకు సనత్ నగర్లో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ ఉందండి, సో అక్కడికి వెళ్ళి మీరు కలెక్షన్ అంతా మీరు డైరెక్ట్గా చూసి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఐడల్స్తో పాటు మనకిప్పుడు దేవుడి రూమ్కి వుడ్వర్క్ చేపిస్తున్నారు కదండి, వుడ్వర్క్లో అష్టలక్ష్మలు, తర్వాత దశావతారాలు అలా పెడుతున్నారు కదా, అవి ఇవేనండి. ఇవేంటంటే బ్రాస్తో చేసిన ఒక ఏమంటారు ఫ్లాట్ బాటమ్ వచ్చేసి బిల్లల్లాగా ఉంటాయన్నమాట. మనకు వీటిని ఆ వుడ్వర్క్లో ఇన్సర్ట్ చేసి మనకి దశావతారాలు చుట్టూ వచ్చేలాగా లేదంటే అష్టలక్ష్మలు వచ్చేలాగా వాళ్ళు వుడ్వర్క్ చేసే వాళ్ళు కార్పెంటర్స్ చేస్తారన్నమాట. జనరల్గా ఇలాంటివి మనకు చాలా తక్కువ ప్లేసెస్లో దొరుకుతాయండి. మనకి విజయవాడలో లేటెన్ క్రాఫ్ట్ అనే షాప్ ఉంటుంది, అక్కడ ఉంటాయి. అలాంటివి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడుంటాయో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మన అగ్రోమెక్లో అలాంటివి కూడా దొరుకుతున్నాయన్నమాట. సో మనం కావాలంటే అందులో డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు తెప్పిస్తారండి. మీరు ఒకవేళ దేవుడి రూమ్ కోసం చూస్తున్నట్లయితే ఇలాంటివి కూడా చెక్ చేసి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. అండ్ దియాస్ అండి, అసలు దియాస్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. అగ్రోమెక్లో ఉన్నన్ని దీపాల కలెక్షన్ అనేది ఇంకెక్కడ కనిపించదండి. కుబేర దీపం అండి ఇది. కుబేర దీపము మనకి నార్మల్ కుబేర దీపం ఉంటుంది, ఇదేంటంటే హైట్ లాగా వచ్చిందనమాట, కింద స్టాండ్ లాగా ఉండి అండ్ దట్ టు సైడ్ అంతా డిజైనింగ్ వచ్చి ఉందండి. భలే ఉన్నాయండి. ఇక్కడ చూడండి టాటాయిస్ పైన కుబేర దీపము 230 రూపీస్. మీరు దీపాలు తీసుకునేప్పుడు మాత్రం నేను ఎప్పుడు చెప్తానండి, అది సింగిల్ పీస్ కాస్టా పేర్ కాస్టా అనేది చూసుకోవాలి మీరు. సింగిల్ పీస్ కాస్ట్ అయితే ఇంకా మీరు రెండింటికి పే చేయాల్సి ఉంటుంది, లేదు అప్పుడప్పుడు పేర్ కాస్ట్ అని ఉంటుంది, అప్పుడు మనం ఆ కాస్ట్లో 2 దీపాలు వస్తాయన్నమాట, అదొక చూసుకోవాలి. ఇది 199 అండి. ఎంత బాగుందో దీపము, అసలు చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి. అండ్ ఈ దీపం కూడా మనకి ఏంటంటే 5 వైపులా వత్తులు వేసుకొని వెలిగించుకునేలా ఉంటుందన్నమాట. అండ్ దీపాలలో ఇంకా చెప్పాల్సిన పని లేదండి, ఇక్కడ దొరికినంత కలెక్షన్ అయితే ఇంకెక్కడ దొరకదు. దట్ టు నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది ఇప్పుడు మీకు చూడడానికి ఎన్ని దీపాలు డిస్ప్లేలో పెట్టారు కదండి. ఒకవేళ మీకు ఒక 500 పీసెస్ కావాలంటే కూడా అప్పటికప్పుడు వాళ్ళు మనకి డెలివరీ ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర అంత కలెక్షన్ ఉంటుందన్నమాట. మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా పూజలలో మనకి రిటర్న్ గిఫ్ట్స్కి మెయిన్ పర్పస్ ఇవ్వడానికి ఎక్కువ పీసెస్ కావాలి అనుకున్నప్పుడైతే మనము వీళ్ళకి ఆర్డర్ పెట్టాల్సిన పని కూడా లేదు, అక్కడే ఉంటాయి. అక్కడ ఉన్న పీసెస్ మనకు సరిపోలేదంటే వాళ్ళు వేర్ హౌస్ నుండి తెప్పించి మరీ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ పీసెస్ కావాలి, వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదంటే వాళ్ళు ఒక 1 వీక్ కూడా పట్టారండి, 3-4 డేస్లో మనకి డెలివరీ అనేది ఇచ్చేస్తారండి. అంత హ్యూజ్ కలెక్షన్ అనమాట. ఇది స్టీల్ ఫ్యాక్టరీ అని ఎందుకంటారంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ మార్కెట్ అండి, దట్ టు హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది, ఎక్కువ కలెక్షన్ అనమాట. ఒక్క ఐటెంకి సంబంధించి కొన్ని 1000 పీసెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయన్నమాట. సో అది వీళ్ళ స్పెషాలిటీ అనమాట. దాంతోపాటు మంచి మంచి ట్రెండింగ్ ఐటమ్స్, అంటే సీజన్కి తగ్గట్టుగా వచ్చే ట్రెండింగ్ ఐటమ్స్ అండ్ దట్టు రీజనబుల్ ప్రైజెస్, మనకి బయట ఎక్కడ దొరకనంత రీజనబుల్ ప్రైజెస్లో అగ్రోమెక్ ఇండస్ట్రీలో దొరుకుతుందండి. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. బయట మనం ఇప్పుడు పూజా సామాగ్రి షాప్స్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళి మీరు సేమ్ దీపాలు కానివ్వండి, సేమ్ ఐటమ్స్ కానివ్వండి చెక్ చేయండి. బేసిక్గా ఏంటంటే కలెక్షన్ తక్కువ ఉంటుంది అండ్ దట్టు ఉన్న కలెక్షన్ పైన కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట.
అండ్ ఇది ప్లేట్ వచ్చేసి 250 రూపీస్ అండి. అండ్ ఈ బౌల్ నేను ఇంతకుముందు తీసుకున్నానండి, ఏదైనా ప్రసాదం పెట్టడానికి బాగుంటుందని. అది చిన్న సైజ్ వచ్చేసి 260 ఉందండి, పెద్ద సైజ్ 300 చేంజ్ అలా ఉందన్నమాట. అండ్ ఇందులోనే మనకి ప్లేట్ మోడల్ కూడా వచ్చిందండి, ఇది ప్లేట్ మోడల్ అనమాట, కొంచెం లోతుగా వస్తుంది. 215 రూపీస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి. ఇవన్నీ కింద చూపిస్తున్న ప్లేట్స్ అన్ని దీపాలు పెట్టడానికి లేదంటే మనము ఏదైనా ప్రసాదం పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే దీపాలకి ఆయిల్ అనేది లీక్ అవుతుంది కదండి, మనము అప్పుడప్పుడు అనుకోకుండా నిండుగా పోస్తే. సో కింద ప్లేట్ పెడితే ఏంటంటే లీకేజ్ ఉండదన్నమాట. అండ్ ఈ కమలం లాంటి దీపాలు అయితే కలెక్షన్ చాలా ఎక్కువ ఉందండి. అండ్ దీనికి సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట, పెద్ద సైజులో కావాలంటే కూడా మనకి దొరుకుతాయండి. మీరు ప్రైజెస్ కూడా చూడొచ్చు, ఇది 2000 చేంజ్ అలా ఉంది. అండ్ ఇంకా పెద్ద సైజ్ చూస్తే మనకి 1050 అన్నమాట. ఇందాకది 2000 చేంజ్ కాదండి, తక్కువ ఉంది ప్రైస్ యాక్చువల్గా. అండ్ ఇది చూసారా 1320 అన్నమాట. సో హయ్యెస్ట్గా 1320 రూపీస్ ఉందండి. ఇవన్నీ ఏంటంటే స్టాండింగ్ దీపాలండి. ఈ స్టాండింగ్ దీపాలలో ఇది రెగ్యులర్ మోడల్ అనమాట, ఇది పేర్ కాస్ట్ ఉంటుందన్నమాట 2115 2500 అలా. ఈ రెగ్యులర్ దీపాలు మనకి ఎక్కడైనా దొరుకుతాయండి, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ నెమలల దీపాలు కొత్తగా వచ్చాయండి, పేర్ కాస్టా ఇండివిజువల్ కాస్టా అనేది చెక్ చేసుకొని తీసుకోండి. ప్రైస్ వచ్చేసి 350 ఉందండి. అండ్ ఈ బౌల్స్ చూసారా, ఇవి మనం మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు అండి, దేవుడి రూమ్లో పూలు పెట్టడానికి యూస్ చేయొచ్చు, తర్వాత ఇంకా ప్రసాదాలు పెట్టడానికి యూస్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి మనకి హారతి ప్లేట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, అన్ని ఐటమ్స్ పెట్టుకొని లేదంటే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 599 రూపీస్ అండి, ఇది చిన్న సైజు. ఇందాక చూసింది పెద్ద సైజ్ అనమాట. వీటన్నిటికీ ఏంటంటే కింద లెగ్స్ కూడా వస్తాయి. ఇవి ఏంటంటే దేవుడి కోసం పూలు తీసుకురావడానికి, దేవుడి రూమ్లో పూలు వేసి పెట్టడానికి అలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో చిన్న సైజ్ కూడా ఉంటాయండి, మనకి సైజెస్ అయితే అసలు ఇంకా ప్రాబ్లమే లేదన్నమాట, ఎలాంటి సైజ్ కావాలంటే అలాంటి సైజ్ దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇది ఉర్లీ మోడల్ కదండి, ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. 450 ఏమో స్టార్టింగ్ సైజ్ ప్రైస్, అందులో చాలా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయండి, అంటే సైడ్లో జనరల్గా మనకి ప్లెయిన్ ఉంటుంది కదా, ఈసారి ఇలాంటి డిజైన్ వచ్చింది, డాటెడ్ డిజైన్. బాగుందండి, క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రైస్ కూడా మనకి బయటతో పోలిస్తే ఈ షాప్లో ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయన్నమాట. అండ్ క్వాంటిటీ కూడా చాలా దొరుకుతాయి. ఇప్పుడు చూసారు కదండి ఉర్లీస్ ఎన్ని ఉన్నాయో. ఇవి ప్రసాదం గిన్నెలు సర్వ్ చేయడానికి యూస్ చేస్తారండి గిన్నెల్ని, తర్వాత ప్రసాదాలు వండడానికి యూస్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా థిక్ బాటమ్డ్ అనమాట, కుకింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనము వాటర్ వేసి ఉర్లీలాగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా హారతి ప్లేట్స్ అంటాం కదండి, హారతి ప్లేట్స్ అంటే మనము దేవుడికి సంబంధించిన దీపము, తర్వాత హారతి, తర్వాత పసుపు కుంకుమ అన్ని పెట్టే విధంగా హారతి ప్లేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ప్లెయిన్ ప్లేట్ అండి, 215 రూపీస్. ఇందులోనే పెద్ద సైజ్ కూడా ఉంది, అది ప్రైస్ వచ్చేసి మనకి 290 రూపీస్ అలా ఉంది. అండ్ ఇవన్నీ ప్లెయిన్ అండి. ఇది వచ్చేసి మనకి మీనాకారి వర్క్తో వచ్చింది, నెమలలో వచ్చి చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి 380 అన్నమాట. ఇందులో సైజెస్ ఉన్నాయండి, ఇది వచ్చేసి పెద్ద సైజు, ఇది ప్రైస్ వచ్చేసి మనకి 525 రూపీస్ అండి. చాలా బాగుందండి, వర్త్ ఇట్ అన్నమాట, ఇంత మంచి డిజైన్తో భలే ఉంది. అండ్ ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన ప్లేట్స్ కలెక్షన్ అండి, ఇది డిఫరెంట్ డిజైన్తో వచ్చింది, 450 అలా ఉందన్నమాట. ఇలా రౌండ్ షేప్లోనే కాకుండా ఓవెల్ షేప్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి కూడా హారతి ప్లేట్ లాగా అండి. హారతి ప్లేట్స్ అయితే చాలా మోడల్స్ ఉంటాయండి, కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, మనకి ఎలా కావాలంటే అలా దొరుకుతాయండి. ఇది వచ్చేసి 320 రూపీస్. ఇదేంటంటే కొంచెం ఓవెల్ షేప్లో ఉందన్నమాట, ఇది కొత్తగా వచ్చింది మోడల్, అంతకుముందు ఇవి లేవు. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, పూజలు, వ్రతాలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదండి, మీ పూజలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. మనకి ఇంట్లో పూజలకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది.
ఈ దీపాలు చూసారండి, చిన్న సైజు 115 రూపీస్ విత్ స్టాండ్ వచ్చిందనమాట. అండ్ ఈ దీపం వచ్చేసి 99 రూపీస్ అనమాట. ఇది కొత్తగా వచ్చిన దీపాల కలెక్షన్ అండి. ఇది కూడా భలే ఉందండి, 345 రూపీస్. అంటే కొంచెం హైట్ ఉండే దీపాలు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 285 రూపీస్ అనమాట. ఇలా దీపాల కలెక్షన్ అయితే అసలు చెప్పక్కర్లేదండి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. మోడల్స్తో పాటు పీసెస్ కూడా, నెంబర్ ఆఫ్ పీసెస్ మనకు దొరికిపోతాయన్నమాట. కామాక్షి దీపం అండి, చిన్న సైజ్ అనమాట ఇది. ఇది ప్రైస్ వచ్చేసి 125 రూపీస్. అండ్ ఇందులోనే మనకి పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది. అది ప్రైస్ వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే 410 రూపీస్ అలా ఉన్నట్టుందండి. సో ఇవన్నీ వచ్చేసి కామాక్షి దీపాలండి. చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయో అవైలబుల్లో, డైరెక్ట్గా వెళ్ళి కూడా పిక్ చేసుకునేలా ఉన్నాయన్నమాట. మీకు ఇంతకంటే ఎక్కువ పీసెస్ కావాలంటే కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయండి. ఈ రాములవారి సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే సింహాసనం పైన రాముడు సీత కూర్చొని, ఆంజనేయ స్వామి, అలా చాలా బాగుందండి. డిజైనింగ్ కూడా వాళ్ళు ఎంత నీట్గా చెక్కారంటే ఇంత నీట్గా రావడం కూడా కష్టం కదా, అంత బాగుంది. ఐడియల్ అయితే వచ్చేసి 42,000 చేంజ్ ఉందండి. ఇది మనం కింద స్టాండ్ అనేది సపరేట్గా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి బ్రాస్లో బిందెలు అయితే భలే ఉన్నాయండి. పూజలకు ఎక్కువ యూజ్ చేస్తారు బ్రాస్ అండ్ కాపర్ బిందెలు. ఇవేంటంటే వరలక్ష్మి వ్రతంలో యూజ్ చేసే టైప్ ఆఫ్ బిందెలు అనమాట. జనరల్గా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు, బట్ వరలక్ష్మి వ్రతంకి మెయిన్గా ఇలాంటి బిందెలు ఏంటంటే అమ్మవారిని డెకరేట్ చేసేటప్పుడు, శారీ డ్రైపింగ్ అప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇందులో మనకి రాగి బిందెలు కూడా ఉంటాయి, ఇందులో బ్రాస్లు కూడా ఉంటాయన్నమాట. సో అదంతా వచ్చేసి బిందెల కలెక్షన్ అండి. శంకు చక్రము నామాలతో వచ్చిన దీపాలండి, 335 రూపీస్ అనమాట. నేను మీకు అంతకుముందు చూపించినప్పుడు ఇవి పెద్ద సైజులో ఉన్నాయండి, అంటే 1000 రూపీస్ నుండి స్టార్ట్ అయిన సైజెస్ ఉన్నాయి. బట్ ఈసారి చిన్న సైజులో కూడా కలెక్షన్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఇది వచ్చేసి 560 రూపీస్. అంటే ఇందాక చూపించిన దానికంటే కొంచెం సైజ్ పెద్దదండి. సో మనకి ఏదైతే 335 రూపీస్ అని చూపించానో అందులో పీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అది మనకి ఐడియల్ సైజ్ యాక్చువల్గా. లేదు ఏదైనా పెద్ద పూజలు చేసుకుంటున్నాము, కొంచెం పెద్ద సైజ్ కావాలి అఖండ దీపం లాగా పెట్టుకోవడానికి అనుకుంటే, ఆ రోజంతా దీపం ఉండాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ 1000 రూపీస్లో వచ్చేది తీసుకుంటే బాగుంటుందండి. పెద్ద సైజ్ అండి అది, 1099 రూపీస్ అలా ఉంది. బాగుందండి, మనకి పెద్ద సైజులో కావాలంటే అలా తీసుకోవచ్చు. లేదు అంటే చిన్న సైజులో కావాలి అంటే ఏదైతే 335 రూపీస్ ఉందో అదైతే మంచి రిక్వైర్డ్ సైజ్ అన్నమాట. చాలా బాగుంది. చూడండి ఎన్ని దీపాలు ఉన్నాయో కలెక్షన్ వచ్చేసి. మీరు బ్రాస్ కలెక్షన్ కావాలి, మనకి ఇంట్లో పూజలకు కావాల్సినవి, వ్రతాలకు కావాల్సినవి కావాలి అంటే మనకి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మీరు చూడొచ్చు ఎంత కలెక్షన్ కావాలంటే అంత దొరుకుతుంది అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అండి, ఒకటని కాదు. మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. మనం ఇక్కడికి వచ్చామంటే మనకు కావాల్సినవి దొరకకుండా అయితే ఇంటికి వెళ్ళము, అంత కలెక్షన్ ఉంటుందండి. ఇంకా మనకి బయట మార్కెట్లో దొరికే కలెక్షన్తో కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడ చాలా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుందన్నమాట. హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి.
ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది, ఎప్పటికప్పటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదండి, కలశం చెంబులు ఎక్కువ ఉంటాయి, అమ్మవారి రూపులు ఉంటాయి, తర్వాత జర్మన్ సిల్వర్ ఐటమ్స్లో కలశం చెంబులు ఉంటాయి, ఇంకా మ్యారేజెస్కి కావాల్సినవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ట్రేస్ అవనివ్వండి, ప్లేట్స్ అవనివ్వండి, తర్వాత బట్టలు పెట్టడానికి కావాల్సిన ట్రేస్ అవనివ్వండి, అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్లేట్స్ ఉంటాయండి. చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట, ఒకటని చెప్పలేను, చాలా ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇత్తడి బిందెలు కూడా ఉన్నాయండి, ఇవన్నీ వచ్చేసి చిన్న సైజ్ బిందెలు అనమాట. వీటితో పాటు మనం వాటర్కి యూస్ చేస్తాం కదా పెద్ద సైజ్ బిందెలు, సో అవి కూడా ఉన్నాయండి. 1330 రూపీస్ అనేది చిన్న సైజ్ ప్రైస్, పెద్దది వచ్చేసి మనకి 2080 రూపీస్ ఉందన్నమాట. ఈ ప్రైస్లో మనకి ఎక్కడైనా బయట దొరుకుతుందా అండి? అస్సలు దొరకదు. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు, ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది, అండ్ మంచి మంచి ఐటమ్స్ మంచి క్వాలిటీతో దొరుకుతాయన్నమాట. సో ఇదంతా వచ్చేసి కలశం చెంబులు, బిందెలు, బకెట్స్, తర్వాత చిన్న సైజు బిందెలు. బిందెల్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిందెలు కూడా ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి పూజ బుట్టి అన్నమాట, 525 రూపీస్. మనం గుడికి వెళ్ళేప్పుడు కొబ్బరికాయ పూలు అలా పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుందన్నమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఇప్పుడు కొంచెం ట్రెండీగా యూస్ చేయడానికి కూడా వస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి 290 రూపీస్ అన్నమాట. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా పాష్గా ట్రెండీగా ఉందన్నమాట కలెక్షన్, బాగుంది ఇది కూడా. అండ్ మనకి మంగళ స్నానాలకి యూజ్ చేసే జల్లెడలు ఉంటాయి కదండి, 910 రూపీస్ ఇవి ఉన్నాయి. ఇందులో చిన్న సైజ్ కూడా ఉందండి, చిన్న సైజ్ తక్కువ ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసి 465 రూపీస్ అన్నమాట. ఇందులో సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి మనకి కాఫీ తాగడానికి అనమాట. తమిళనాడులో ఎక్కువ యూస్ చేస్తారు కదండి ఇలా సెట్ వైజ్ బౌల్ అండ్ గ్లాస్ ఉంటుంది, 325 రూపీస్ అనమాట ఈచ్ వచ్చేసి. అండ్ ఈ దీపాలలో 3 దీపాలు వచ్చిన సెట్ కూడా ఉందండి. జనరల్గా ఏంటంటే హైట్ వైజ్ ఉండే దీపాలు సెట్ లాగా ఉంటాయన్నమాట, 5 or 6 వస్తాయి. అలా కాకుండా హారిజాంటల్గా కూడా 3 దీపాలు పెట్టుకునేలాగా ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా కాఫీ మేకర్ ఉందండి, బ్రాస్ది 840 రూపీస్. ఇది కొంచెం పెద్ద సైజు, ఇందులో చిన్న సైజ్ కూడా ఉన్నాయి, ఇంకా పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చిన్నది వచ్చేసి 730 రూపీస్ అనమాట. ఫిల్టర్ కాఫీ చేసుకుంటారు కదండి, వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి పోపు డబ్బాలు అనమాట, బ్రాస్ పోపు డబ్బాలు. ఇవి ఏంటంటే మన కిచెన్లో పోపు డబ్బాలాగా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే పూజా గదిలో కూడా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క దానిలో వేసి కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. 1550 రూపీస్ అండి ఇది వచ్చేసి. ఎంత బాగుందో డిజైన్. ఈ పెద్దది వచ్చేసి 1699 ఉందన్నమాట. సో నేనైతే కంప్లీట్ బ్రాస్ కలెక్షన్ అంతా చూపించానండి, మంచి మంచి కలెక్షన్. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బై.